హలో ఎవ్రీబడీ, వెల్కమ్ బ్యాక్ టు యెల్లో స్పైస్. ఈరోజు మనం స్వీట్ షాప్లో దొరికే లాంటి కాలా జామున్స్, ఈ స్టఫ్డ్ జామున్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. రెసిపీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం ఇలానే చాలా రెసిపీస్ చేసుకుందాం. ముందుగా మనం 1.5 కప్ మిల్క్ పౌడర్ వేసుకుందాం. ఈ మిల్క్ పౌడర్ ఎలా చేయాలో నేను పైన ఇన్ఫర్మేషన్ బార్లో ఇస్తున్నాను, మీరు అది క్లిక్ చేసి చెక్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ సూజీ, ఉప్మా రవ్వ అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేసి, అలానే 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఫస్ట్ టైం మిల్క్ పౌడర్తో చేస్తున్నట్టయితే 1 స్పూన్ మైదాపిండి యాడ్ చేసుకోండి, లేదంటే గులాబ్ జామున్ మిక్స్తో కూడా చేయొచ్చు. ఇది బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీన్ని ఒక సాఫ్ట్ పిండి ముద్దలాగా తయారు చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ పిండిని టూ మచ్ కలపొద్దు అనమాట, కలిపితే మనకి ఉండలాగా అయిపోయి లోపల ఫ్రై అవ్వదు సరిగా. కలుపుకున్నాక 10 నిమిషాలు దీన్ని వదిలేద్దాం. ఈలోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను మిల్క్ పౌడర్ ఎంత తీసుకున్నానో అంతే షుగర్ తీసుకున్నా, అండ్ అంతే వాటర్ కూడా, అంటే 1.5 కప్ మిల్క్ పౌడర్కి 1.5 కప్ షుగర్ అండ్ 1.5 కప్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఇక్కడ మీరు వైట్ షుగర్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది కదా, ఎంతవరకు బాయిల్ అయిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇది మనకు కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుందన్నమాట, ఇలా ఈ వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టేసుకుని 1 స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకుని వదిలేద్దాం. ఇప్పుడు జామున్స్ చేసుకుందాం. చేతి కొంచెం నెయ్యి రాసుకుని చిన్నగా ఒక చిన్న పోర్షన్ తీసుకొని ఇట్లా పొడవుగా సిలిండర్ షేప్లో మనము ఈ జామున్స్ చేసుకుందాము. బేసిక్గా స్టఫింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ షేప్ చేస్తున్నాను, లేదంటే మీరు రౌండ్గా కూడా చేసుకోవచ్చు. ఇట్లా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అట్లానే అన్నీ రెడీ చేసుకుందాం. ఇవన్నీ ఇప్పుడు మనకి రెడీ అయిపోయినాయి కదా, వీటిని మనం ఫ్రై చేసుకుందాం. ఇక్కడ మనము మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ జామున్స్ మనకి తొందరగా కలర్ రాకూడదు, మొత్తం లోపల నుంచి కుక్ అవ్వాలి. సో ఫ్లేమ్ మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోండి. లో ఫ్లేమ్లోనే వీటిని అన్ని వైపులా చక్కటి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి మనకి, వీటిని తీసుకొని షుగర్ సిరప్లో వేసేసుకుందాం. షుగర్ సిరప్లో వేశాక మనము 15-20 మినిట్స్ వాటిని వదిలేద్దాం. చక్కగా సోక్ అవుతాయి మనకి. అండ్ ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. స్టఫింగ్ కోసం ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని 1/2 కప్పు పాలు పోసుకుందాం ఇందులో. అలానే 1 టేబుల్ స్పూన్ కోవా. ఈ కోవా అండ్ మిల్క్ పౌడర్ ఎలా తయారు చేయాలో నేను పైన ఇన్ఫర్మేషన్ బార్లో లింక్ ఇస్తున్నాను, ఒక్కసారి ఆ వీడియో చెక్ చేసుకోండి. ఈ కోవా అంతా చక్కగా ఈ పాలల్లో కరిగే వరకు చక్కగా కలుపుకొని, ఇది దగ్గర పడుతున్నప్పుడు ఇందులో మనం మిల్క్ పౌడర్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకుందాం. ఇది ఇలా చిక్కబడిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ షుగర్ వేసుకొని 1 మినిట్ ఇట్లా మనము కలుపుకుంటే మన కోవా రెడీ అయిపోతుంది. ఇది చక్కగా థిక్గా అయిపోవాలి మనకి. ఇప్పుడు చూసారు కదా, ఇది రైట్ కన్సిస్టెన్సీ అన్నమాట. దీన్ని 1 బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం సోక్ అయిన జామున్స్ని తీసి ప్లేట్లో పెట్టుకొని ఇట్లానే కోవా అండ్ చెర్రీస్తోని డెకరేట్ చేసుకుందాం. ఈ జామున్స్ని పొడవుగా కట్ చేసుకుందాం మధ్యలోకి స్టఫింగ్ కోసం. అలానే అన్నీ కట్ చేసుకుని చేతి కొద్దిగా నెయ్యి రాసుకుని, ఈ స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కొద్దిగా తీసుకొని ఇట్లా ఫ్లాట్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది స్టఫ్ చేసుకోవడానికి. ఇప్పుడు కట్ చేసిన జామున్ లోపలికి పెట్టి అడ్జస్ట్ చేసుకోవడమే. అలానే మిగతావన్నీ కూడా రెడీ చేద్దాం. చూసారు కదా ఇవి చేసుకోవడం ఎంత సింపులో. ఇవి ఇలా స్టఫ్ చేసిన తర్వాత చెర్రీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి డెకరేట్ చేసుకోవడమే.
అంతే. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి స్వీట్ డిష్ని ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చాయో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇవి రెడీ అయిన తర్వాత కూడా కొంచెం షుగర్ సిరప్ని ఇలాగా డ్రిజిల్ చేసుకుంటే జ్యూసీగా చాలా బాగుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం.